హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మా నాన్న రుచులు నేను మిశ్రీలత ఈరోజు మీకు నేను ఫిష్ సోనా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించుపోతున్నాండి సింపుల్గా టూ మినిట్స్లో అయిపోతుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిష్ సోనా బాగా కడిగి పెట్టుకోవాలి ఒక ఫుల్ కప్ తీసుకుంటే దానికి క్వాంటిటీగా మసాలా ఎంత తీసుకోవాలో చూపిస్తాను అండి జింజర్ గార్లిక్ పేస్ట్ త్రీ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ త్రీ స్పూన్స్ చిల్లీ టూ తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక కప్ ఆయిల్ వేసుకోవాలండి సొన్నకి ఆయిల్ పడుతుందండి ఎక్కువ అవ్వదు చిల్లీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి తక్కువ తీసుకుంటాం తక్కువ తీసుకోవాలండి ఆనియన్ పేస్ట్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి మసాలా ఎక్కువ అవ్వకూడదు మనకి సొన్న ఎక్కువగా ఉండాలి అప్పుడే దాని టేస్ట్ మనకి బాగా వస్తుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసాను సొన్న వేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ చూసి వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయి చూడండి ఇప్పుడు సొన్న అందులో వేసేసుకోవాలి ఇవి ఫిష్ ఎగ్స్ కాబట్టి విడివిడిగా విడిపోయే వరకు కూడా మనం బాగా కలుపుతూనే ఉండాలి ఎగ్ పుల్టా ఎలా చేస్తామో అలా ఇలా కలుపు అలా కలుపుతూనే ఉండాలండి ఇది విడే వరకు లేకపోతే ఒక ముద్దలా ఒక దగ్గరే ఉండిపోతుంది తినడానికి టేస్ట్ అనిపించదు పిల్లలు కూడా చూడడానికి బాగోదు ఇష్టపడరు సో ఇలా విడి విడిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంకొక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను స్పైసినెస్ మన మీద బేస్ అయి ఉంటుందండి తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ ఫిష్ కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి అలా కలుపుతూనే ఉండాలి ఇది హెల్త్కి మంచిది ఈ సీజన్లో మనకు దొరుకుతుంది ఇది పిల్లలకి కూడా మంచిది ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి వెరీ సింపుల్ టూ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడు కలిపి బాగా ఫ్రై అయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టుకుంటే మసాలా బాగా పడుతుంది ఎగ్స్ కూడా బాగా బాయిల్ అవుతాయి ఇప్పుడు లిడ్ తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్క దింపేసుకోవాలండి రెడీ అయిపోయింది ఫిష్ ఉన్న ఫ్రై బాగా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే తినడానికి టేస్టీగా హెల్తీగా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్